భారతదేశానికి ఏంటి అంటే పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆక్రమించుకోవాలనుకుంటే ఆర్థికంగా దిగజారిపోయింది కనీసం పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం కేవలం ఒక్క నెలకి సరిపడానే ఉంది ఐఎంఎఫ్ లోన్స్ ఇవ్వట్లేదు అమెరికా యూరప్ దేశాల ఒత్తిడితో ఎఫ్ఏటీఎఫ్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఐఎంఎఫ్ లోన్ నువ్వు నువ్వెవర ష్యూరిటీ తెచ్చుకోమంది ష్యూరిటీ తెచ్చుకోమంటే చైనా ఇవ్వట్లేదు సౌదీ అరేబియా ఇవ్వట్లేదు ఖతార్ ఇవ్వట్లేదు దీంతో ఆర్థిక సంక్షోభం పతాక స్థాయికి ఉంది రేపో మాపో చైనా అప్పులు ఇస్తుంది కానీ అప్పులకి ఎంతో కొంత తనఖా పెట్టుకుంటుంది బట్ ఆ స్టేజీ అక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఇప్పుడు రెండు వందల అరవై రూపాయలు అంటే వంద రూపాయలు వస్తూ మూడు వందల అరవై రూపాయలు చేరినటువంటి పరిస్థితి అక్కడ ప్రతిదీ దారుణమైన సంక్షోభం ఉంది ప్రజాగ్రహం తీవ్రంగా ఉంది ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్తాన్ అల్లకల్లోలం అవుతుంది ఈ రెండింటి మధ్యన కనుక మనం ఇన్వాల్వ్ అయ్యి పీవోకేను స్వాధీనం చేసుకుంటే కంట్రోల్ చేయడం కష్టం కానీ అక్కడ వాళ్ళ వివాదం అన్నటువంటిది సమస్య పోతుంది ఒక్కసారిగా ఆ దేశంలో ఆక్యుపైడ్లో ఉన్నటువంటి పీఓకేని కనుక మనం స్వాధీనం చేసుకుంటే అప్పుడు వాళ్ళందరూ ఒక్కటవుతారు ఎందుకంటే అక్కడ మళ్ళీ మతపరమైనటువంటి కూటమైపోతారు భారత్కి వ్యతిరేకంగా జోడీ అయిపోతారు అందుకనినే ఇప్పుడు పీఓకే విషయంలో ముందుకెళ్లాలా వెనక్కి వెళ్ళాలా అన్నటువంటిది ఆలోచించలేని పోతున్నటువంటి పరిస్థితి అంచనాలు వేసుకునేటువంటి పరిస్థితి ఒకవైపున ఉన్న పాకిస్తానే రెండు ముక్కలు అవుతుందా ఇప్పుడు పిఓకే ఒక ముక్కగా ఉంది అటు పక్కన ఏదైతే ఇంతకుముందు బంగ్లాదేశ్ విడిపోయింది పిఓకే ప్రాంతంలో పాకిస్తాన్ పట్టు క్రమంగా తగ్గింది ఈ దశలో తీసుకుంటే ఏం చేయలేదు కానీ ఆ పీఓకే ప్రజల్ని మనం కన్విన్స్ చేయడం కష్టం అందులో సెవెంటీ పర్సెంట్ పాకిస్తాన్కి అనుకూలంగానే ఉంటారు కాబట్టి సమస్య అందుకని ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి